కేసీఆర్ గారి నాయకత్వం యువ నాయకుడు చెన్నూరు రూపురేఖలను చెన్నూరుకు ఒక కొత్త దశ దిశను ఆవిష్కరిస్తున్న శాసనసభ్యులు ఉద్యమ సహచరుడు తమ్ముడు బాల్కా సుమన్ గారికి మన పార్లమెంట్ సభ్యుడు ఎంపీగా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి మన లోక్సభ సభ్యులు విద్యావంతుడు గౌరవనీయులు వెంకటేష్ నేత గారికి వేదిక మీద ఉన్న చైర్మన్ గారు ఎంపీపీలు జెడ్పీటీసీలు మార్కెట్ చైర్మన్లు కోఆపరేటివ్ చైర్మన్లు సర్పంచులు కౌన్సిలర్లు ముఖ్యంగా పట్టపగలు మండు టెండను లెక్క చేయకుండా వచ్చిన మా చెన్నూరు అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇలా మిట్ట మధ్యాహ్నం ఇంతమంది ఎండను లెక్క చేయకుండా మీ అందరి ఉత్సాహం చూస్తా ఉంటే ఇది చెన్నూరు విజయోత్సవ ర్యాలీని తలపిస్తా ఉంది. నాకు ఎన్నికల్లో గెలిచినాక ఏ ఉత్సాహంతో ర్యాలీ తీస్తామో ఇవాళ అట్లాంటి ర్యాలీ ఈ చెన్నూరు నడి బొడ్డున మీ అందరిలో కనబడతా ఉంది. నాకు ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా చెన్నూరులో గెలిచేది మన సుమన్ మన బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు సుమన్ ఎంత మీకోసం కష్టపడ్డాడో నేను చూసిన దగ్గరికి వెళ్ళి అన్నా మా చెన్నూరులో 100 పడకల ఆసుపత్రి కావాలి, మా ప్రజలంతా మంచిర్యాలు పోయేదాకా లేట్ అవుతుంది, చాలా మంది మధ్యలో చనిపోతా ఉన్నారు, మాది వెనుకబడ్డ ప్రాంతం, మా ప్రాంతానికి మంచి దవాఖానా కావాలని నా ఎంబడ పట్టుబట్టి ఇలా 100 పడకల ఆసుపత్రి కట్టి ప్రారంభోత్సవం చేసుకొని మీ ముందుకు వచ్చాం. మరి ఈరోజు చెన్నూరు రెవెన్యూ డివిజన్ దశాబ్దాల కల ఎమ్మెల్యేలు వచ్చిర్రు పోయిర్రు కానీ రెవెన్యూ డివిజన్ మాత్రం రాలే. ఇలా వచ్చిందంటే మన సుమన్ వల్ల మనకు రెవెన్యూ డివిజన్ అయింది. ఈరోజు ఈరోజు 55 కోట్ల రూపాయల పనులకు మన చెన్నూరు మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు 55 కోట్లతో ఇప్పుడే శంకుస్థాపన చేసి ఇక్కడికి వచ్చాం. ఇలా సుమన్ కు ఒక ఉద్యమకారుడు గనక లాఠీ దెబ్బలు తిన్నాడు, జైళ్ళల్లో పడ్డాడు, తెలంగాణ కోసం గట్టి కొట్లాడింది గనక కేసీఆర్ గారికి సుమన్ అంటే చాలా ఇష్టం. కేసీఆర్ గారు సుమన్ ఏది అడిగినా మరి నేనైనా కేటీఆర్ గారైనా కేసీఆర్ గారైనా ఈ కేబినెట్ లో ఎవరైనా సుమన్ అన్నా మా చెన్నూరుకి ఇది కావాలంటే కాదనకుండా చేసేటువంటి ఒక మంచి నాయకుడు మీ సుమన్. ఒక ఉద్యమకారుడు కనుక మా చెయ్యి బట్టి పని చేయించుకునే సత్తా ఉంటది. అసలు ఇది జరుగుతాయా? ఎందుకంటే ఎవడన్నా చెన్నూరుకు ఒక మంత్రి వచ్చినా ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నారా? మీరే ఆలోచించండి. 100 ఎకరాలకు నీళ్లు ఇచ్చే 1600 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, చెన్నూరు రెవెన్యూ డివిజన్, 2 కొత్త మండలాలు, 100 పడకల ఆసుపత్రి, 500 కోట్లతో ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ, 55 కోట్లతో చెన్నూరు పట్టణ అభివృద్ధి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. ఇలా కానీ ఆ రోజుల్లో ఉండే చెన్నూరులో గొప్ప గొప్పలు పనిచేసారు. ముఖ్యమంత్రి కుడిచేయని ఒక ఆయన, ఎడమచేయని ఒక ఆయన, మంత్రి అని ఒక ఆయన, కానీ ఎవరు చేయని పనిని ఇలా సుమన్ గారు మీకోసం తన్లాట్ చేస్తా ఉన్నాడు. అలాంటి సుమన్ ను మళ్లీ మనం గెలిపించుకుంటే రేపు భవిష్యత్తులో మరింత ఉన్నతమైన స్థానంలో ఉంటాడు, ఇంకా అద్భుతంగా మీకోసం పనిచేయగలుగుతాడు. ఇప్పుడు ఎదిగిన కొడుకుంటే ఆ తల్లిదండ్రులకు బాగా ధైర్యం ఉంటుంది. అదే కొడుకు ఎదిగిండా చేతి కచ్చిండు మంచి ధైర్యం ఉంటుంది ఆ తల్లికైనా తండ్రికైనా. ఇలా మీ బాల్కా సుమన్ కూడా ఒక ఎదిగిన నాయకుడు. ఇలాంటి నాయకుడు మీకుంటే ప్రతి ఇంట్లో ఒక తోబుట్టువుగా, ఒక కొడుక్గా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా మీ అందరికీ కూడా కొండంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఇలా సుమన్ గారు. గతంలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ పోతే వాళ్ళు చెన్నూరును మర్చిపోదురు. సుమన్ చెన్నూరులో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా ఎందుకంటే నేను ఫైనాన్స్ మినిస్టర్ని కదా, మా ఫైనాన్స్ మినిస్టర్ కనుక సుమన్ ఏం చేస్తాడు, ప్రతిరోజు అన్నా ఫైల్ వచ్చిందే మా రోడ్ల సంతకం పెట్టు, అన్నా మా చెన్నూరుకు ఎస్డిఎఫ్ కావాలి, మా చెన్నూరుకు ఇది కావాలని ప్రతి నిమిషం కూడా మీకోసం తన్లాడేటువంటి వ్యక్తి ఇలా మా బాల్కా సుమన్ గారు. ఇలా ఈ రాష్ట్రంలో ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి, చాలా మంది యూత్ కనబడతా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు అంతా క్రికెట్ వరల్డ్ కప్ క్రికెట్ సీజన్ నడుస్తా ఉంది. ఇలా క్రికెట్ భాషలో చెప్పాలంటే ఇలా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఏ రోజు జరిగినా బీజేపీ డక్అవుట్ అయ్యేది ఖాయం,
కాంగ్రెస్ రన్అట్ అయ్యేది ఖాయం, కేసీఆర్ సెంచరీ కొట్టేది కూడా ఖాయం, కేసీఆర్ సెంచరీ కొట్టేది ఖాయం. ఇలా బీజేపీ వాళ్ళు నిన్న నడ్డా వచ్చిండు, నడ్డా వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. నీ నడ్డా గారు నీ సొంత రాష్ట్రం హిమాచల్ లోనే బొక్క బొర్ల పడ్డది నీ బీజేపీ. నువ్వు గీడొచ్చి మాట్లాడేదేంది, నడ్డాయి తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నీకు చేతనైతే ఒక కమిటీ వేసుకో, డిపాజిట్ల కోసం ఒక కమిటీ వేయి. చాలా కమిటీలు వేస్తున్నారు, ప్రపంచంలో లేని కమిటీలు. మొన్నేదో కమిటీ వేసిండ్రు, రకరకాల కమిటీలు వేస్తున్నారు, మేనిఫెస్టో కమిటీ, ఈ కమిటీ, ఆ కమిటీ వేసుకో ఒకటి. ఆ చేరికల కమిటీ వేసినాం, అది అటల్ ఫ్లాప్ అయిపోయింది. డిపాజిట్లు దక్కిచ్చే కమిటీ అని వేసుకో, పది జాగలేని డిపాజిట్ అని వస్తే మీ పార్టీకి పరువు దక్కదు. కానీ ఇలా బీజేపీ వాళ్ళు పోయినసారి ఒక్క సీట్ వచ్చింది, ఈసారి డక్అట్ అయ్యేది ఖాయం ఖాయం అని మనం చేస్తాం. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమేం గెలుస్తాం గెలుస్తాం అంటారు. ఇప్పుడు ఎట్లుంటదంటే బాల్ గానే ఉన్నది, ఆ రన్ను కొట్టనే రాదు. లేని రన్ను కోసం, లేని రన్ను కోసం ఉరికితే ఏమైతుంది, రన్అట్ అయిపోతారు, రన్అట్ అయిపోతారు. ఇలా బీజేపీ ఏ ఉండరబా బీజేపీ వాళ్ళు. అరే ఏం రాబ, ఇక చిన్న ఒక పిల్లాని కోసం ఎందుకు. కాంగ్రెస్ వాళ్ళు లేని రన్ను కోసం పరిగెత్తితే ఏమవుతుందంటే వాళ్ళు రన్అట్ అయిపోయేది కూడా ఖాయం. అందువల్ల నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా 100 సీట్లు సెంచరీ కొట్టడు మన కేసీఆర్. 100 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వచ్చేది మన బీఆర్ఎస్ గవర్నమెంట్. అందులో ఎవరికి కూడా అనుమానం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ వెనుకట వెస్టిండీస్ టీం ఉండే, వెస్టిండీస్ అంటే వరల్డ్ కప్ లో ఎప్పుడు గెలుస్తుండే. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇలా వెస్టిండీస్ టీం లెక్క. వెనుకట పేరు పెద్దది, ఇప్పుడు మాత్రం ఏం లేదు. ఇలా వెస్టిండీస్ ఏమైంది, కనీసం వరల్డ్ కప్ క్వాలిఫై కూడా అయితలేదు. రేపు కాంగ్రెస్ పార్టీ కనీస ప్రతిపక్ష హోదా దక్కించుకోండి మీరు చాలు. ఇవాళ ఏదో పగటి కలిగంటున్నారు, కర్ణాటకకి వెళ్ళి పైసలు వస్తాయట, కర్ణాటకలో లంచాలు తీసుకుని అవినీతి సొమ్ము తెచ్చి తెలంగాణలో పంచి గెలవాలని పగటి కలలు అంటున్నారు. బిడ్డ ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి ఏదో బాగా మాట్లాడుతున్నాడు, 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో పోటీ అట. రేవంత్ రెడ్డి 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు ఈనాటి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు అసలు పోటీ ఉన్నదా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎరువులు లేవు, కరెంటు లేదు, తాగడానికి మంచినీళ్లు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. మీ కాంగ్రెస్ పార్టీ మాతో పోటా. అయినా నువ్వు యాడున్నవే కాంగ్రెస్ లో, అప్పుడు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో చర్చ అంటున్నావు. అప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి పొద్దుగా లేస్తే కాంగ్రెస్ పార్టీని తిట్టినవు, సోనియా గాంధీని బలిదేవత అన్నావు. ఇవాళ నువ్వు మాట్లాడు ఎక్కడిది? ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులతో కావాలంటే చర్చకు సిద్ధం, ఆనాటి పిసిసి అధ్యక్షులతో చర్చ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆనాడున్న ముఖ్యమంత్రులు గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు, గౌరవనీయులు రోషయ్య గారు చనిపోయింది, వాళ్ళు లేరు. ఇక ఉన్నది ఒక కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన చెప్పుల గుర్తు పార్టీ పెట్టిండు, పోయి బీజేపీలో గెలిచిండు. ఆయన ఏమన్నాడు, తెలంగాణకు 1 రూపాయి కూడా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి. అటువంటి వాళ్ళకు నువ్వు వారసుడు అని చెప్తున్నావంటే నీవేందో అర్థమైతే లేదా? పిసిసి ప్రెసిడెంట్ అంటావా? బొత్స సత్యనారాయణ మీ కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీలో గెలిచిండు. ఇక డి శ్రీనివాస్ గారు మా పార్టీలో ఎంపీ అయిండు, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నాడు. ఇంకొక పిసిసి అధ్యక్షుడు కేశవరావు గారు ఇప్పుడు మా పార్టీలో ఎంపీ ఉన్నాడు. అసలు నీ కాంగ్రెస్ గురించి ఏం తెలుసని? నువ్వు సోనియా గాంధీని నాడు బలిదేవత అంటావు, నేడు దేవత అంటావు. అంటే నువ్వు ఏమైనా మాట్లాడతావు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లో ఏబీవీపీలో ఉన్నావు, మధ్యలో టీఆర్ఎస్ లో చేరినవు, అందుకే తెలుగుదేశంలో కలిసినవు, తెలుగుదేశంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు కాంగ్రెస్ లో కలిసినవు. రేపు ఎండ్లు ఉంటావో తెలియదు. అంటే పెడితే పెళ్లి కొట్టావు, లేకపోతే సాగుకొనే రకం నువ్వు. అసలు నువ్వు మారని పార్టీ ఉందా ఈ రాష్ట్రంలో? ఏబీవీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్ లోకి వస్తేవి, టీఆర్ఎస్ లోకి వెళ్ళి తెలుగుదేశంలో పోతీవి, తెలుగుదేశంలోకి వెళ్ళి కాంగ్రెస్ లో పోతీవి, రేపు వెళ్ళబోతావో నీకే తెలియదు. అటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళని నమ్ముతారా? అది జరిగేదైనా దయచేసి మీరు ఆలోచించండి. అయినా కాంగ్రెస్ వాళ్ళు ఇంత మాట్లాడతారు కదా, పక్కనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది, ఛత్తీస్గఢ్ ఇచ్చే పెన్షన్ ఎంత? 600 కూడా ఇయ్యరు, 600 ఇయ్యరు. మరి అలా మన తెలంగాణలో ఇంతిత్తం అంతిత్తం అంటురు. ఇచ్చే ముఖమైతే అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ లో ఇచ్చి చూపి మొదలు. అధికారంలో రాని
తెలంగాణలో ఇంత అంత అని మాట్లాడుతున్నావు. నువ్వు అధికారంలో ఉన్న చోట ఈ మొదలు. ఎన్నికటి కూడా ఉండేనట గిట్లనే. కన్న తల్లికి అన్నం పెట్టలేదట కానీ పిన్న తల్లికి బంగారు గాజు చేయిస్తానట. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇయ్యదట, అధికారంలో రాణి తెలంగాణలో ఇస్తామని మన చెవులల్లో పూలు పెడతారట. గంట అమాయకులమా మనం? దయచేసి మోసపోవద్దు. చెన్నూరుకు ఒక కొత్త దశ వచ్చింది, కొత్త దిశ వచ్చింది. ఈ అభివృద్ధి కొనసాగాలి. కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణ ఎన్నో విజయాలు సాధించింది. మంచినీళ్ళ కష్టాలు తీర్చిండు మన కేసీఆర్, కరెంటు కష్టాలు తీర్చిండు మన కేసీఆర్, సాగునీటి కష్టాలు తీర్చిండు మన కేసీఆర్, రైతులకు అండగా నిలిచిండు మన కేసీఆర్. ఈ తెలంగాణ గౌరవాన్ని ఆకాశాన్నంత ఎత్తుకు పెంచింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్. మరి ఇవాళ ఇంత మంచిగా ఉన్న తెలంగాణ ఇంకా ముందుకే పోవాలి కానీ కిందికి రావద్దు. మరి మనము అదేమంటాం, కైలాసం ఉంటుంది చూడండి, కైలాసంలో మెల్లమెల్లగా నిచ్చెన ఎక్కి ఎక్కి మీదికి పోతాం. మీదికి పోయిన పెద్ద పాము ఇంకా ఏమైతుంది? దామన కింద పడతాం. ఇప్పుడు తెలంగాణ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క నిచ్చెన ఎక్కి ఇలా మన కేసీఆర్ గారు దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ గా పెట్టిండు. పొరపాటున్నో పొరపాటున్నో గ్రహపాటున్నో ఈ కాంగ్రెస్ వాళ్ళ చేతుల గిట్ట ఈ తెలంగాణ పడితే ఆ పెద్ద పాము మింగి కింద పడ్డట్టు అవుతుంది మన తెలంగాణ పరిస్థితి. అట్లా జరగద్దంటే మనందరం కూడా జాగ్రత్తగా ఈ తెలంగాణలో మళ్లీ మన కేసీఆర్ ను గెలిపించుకోవాలి. చెన్నూరు అభివృద్ధి ఆగద్దంటే, చెన్నూరులో మన విజయాల పరంపర కొనసాగాలంటే మనం బాల్కా సుమన్ను అద్భుతమైన మెజార్టీతో గెలిపించండి. ఆయన ఒక ఎదిగిన నాయకుడు, మీ అందరికీ కొండంత అండగా ఉంటాడు. చెన్నూరు కోసం నిరంతరం కృషి చేసేటువంటి ఒక మంచి ఉద్యమకారుడు, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా బాగా పనిచేసే వ్యక్తి సుమన్ గారు. నాకైనా కేటీఆర్ గారికైనా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి అత్యంత ఆత్మీయుడు, ఇంట్లో మనిషి లాంటి వాడు. అందువల్ల ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇలా నలుగురు కొట్టుకుంటారు టికెట్ కోసం, అసలు వాళ్ళు నలుగురు కలుతారే? కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు. కాంగ్రెస్ యొక్క సంస్కృతి ఏంటంటే మాటలు ఎక్కువ, మూటలు కర్ణాటకాలు తెచ్చి ఖర్చు పెట్టి ఓట్లు కొంటారట. ముఠాలు వాళ్ళు ఎన్ని గ్రూపుల సంస్కృతి ఉంటుంది కాంగ్రెస్ లో అంటే, ఒకని కాలు బట్టి ఇంకోటి ఎంట్రికాయ పట్టేది, ఒకని కాలు బట్టి ఒకటి వాడే గుంజుకుంటాడు. ప్రజలు గుంజాల్సిన అవసరం లేదు. ముఠాలు, ఇక మంటలు, ముఖ్యమంత్రి పదవి నుంచి కుర్చీలో నుంచి దించడానికి వాళ్ళు హైదరాబాద్ లో మత కల్లోలాలు పెట్టి ఇలా మతం మంటలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు ప్రజా సంక్షేమం కాదు, కుర్చీల కోసం దండలాడతారు, పదవుల కోసం దండలాడతారు. 60 ఏళ్ళు మీరు పాలించిండ్రు, కనీసం మంచినీళ్ళు ఇచ్చిండ్రా, కరెంట్ ఇచ్చిండ్రా, రైతు బంధు ఇచ్చిండ్రా, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రా? మరి మీకెక్కడి హక్కు? మళ్ళా మీ చేతుల్లో పెడితే ఈ తెలంగాణలో మతం మంటలు లేస్తాయి, అనవసరంగా కర్ఫ్యూలు వస్తాయి, కరువులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలా కేసీఆర్ హయాంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. మా సుమన్ ఒక మంచి మాట అడిగిండు, అన్న గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా ఆ ఒడ్డున మా పొలాలు మునుగుతా ఉన్నాయి, మా రైతుల్ని కాపాడాలన్నాడు. గతంలో కూడా మా దృష్టికి తెచ్చాడు. తప్పకుండా దాన్ని సర్వే చేపించి దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం ఇచ్చే బాధ్యత మాది. అవసరమైతే కరకట్టలు కట్టి రైతుల భూములు పోకుండా కాపాడదామా? లేదు, రైతులు ఇష్టపడితే ప్రభుత్వమే వాళ్లకు డబ్బులు ఇచ్చి ఆ భూమి సేకరించైనా సరే ఆ రైతుల్ని కాపాడేది మాత్రం ఖాయం ఖాయం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. గింత చేసిన వాళ్ళం గజ్జేయమా? గింత పెద్ద కాళేశ్వరం కట్టినాం, రెవెన్యూ డివిజన్ ఇచ్చినాం, మండలాలు ఇచ్చినాం, బస్సు డిపో ఇచ్చినాం, 100 పడకల ఆసుపత్రి కట్టినాం, పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టినాం, 1600 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చినాం. గది మాత్రం చేయకుండా ఉంటామా? తప్పకుండా ఆ రైతులకు గోదావరి నది ఒడ్డున ఉండే రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. ప్రాణహిత గోదావరి నది ఒడ్డున మునిగిపోయే రైతులకు కరకట్టలు కట్టి కాపాడతాం. మీరు సుమనన్నను గెలిపియండి, కరకట్టలు కట్టి గెలిపించే బాధ్యత మీ అందరినీ కాపాడే బాధ్యత మాది మాది అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. మా అక్క చెల్లెళ్ళు ఇంత మండుటెండల్లో వచ్చారు, ఎండను లెక్క చేయకుండా ఇంతమంది అక్క చెల్లెళ్ళు వచ్చిండ్రు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ ఆడపిల్ల పెళ్లికి 1 రూపాయి ఇచ్చిందా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా? కేసీఆర్ కిట్ ఇచ్చిందా? మంచినీళ్ళ బాధలు తీర్చిందా?
మరి ఇవన్నీ చేసింది కేసీఆర్. ఇప్పుడు కూడా ఆలోచిస్తుండు, 200 ఉన్న పెన్షన్ 2000 చేసిండు మన కేసీఆర్, ఇంకా దీన్ని ఎంత పెంచాలి మళ్ళీ నా పక్కన ఆలోచిస్తుండు. రైతు బంధు ఎంత పెంచాలని ఆలోచిస్తుండు. మహిళలను ఏ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చేయాలి మన మేనిఫెస్టోలో ఏం పెట్టాలో కూడా కేసీఆర్ గారు ఆలోచిస్తుండు. ఇవన్నీ కూడా ఆ గొప్ప శుభవార్తలు రేపో మాపో కేసీఆర్ నోట మీరందరూ వినబోతా ఉన్నారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ మాట ఇస్తే చేస్తాడనేది అందరికీ తెలుసు. తెలంగాణ తెస్తానడు అయితే నా శవయాత్ర లేకపోతే జైత్ర యాత్ర అన్నాడు, తెలంగాణ తెచ్చి మన చేతుల్లో పెట్టిండు. రైతు బంధు ఇస్తానడు ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇస్తానడు ఇచ్చిండు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు చేసింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉండగా ఇదే చెన్నూరులో ఎరువు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్ల ముందు లైన్ల నిలబడలే. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఎరువు బస్తాలకు కొరత, మోటార్లు కాలుతాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతాయి, ఊర్లో పొందిన పగటి పూట కరెంట్ ఉండదు, ఆగమైపోతాం. ఇలా దమ్మున్న నాయకుడు కనుకనే, తెగువ ఉన్న నాయకుడు కనుకనే ఇలా కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించండి. అరే పక్కనే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెసే ఉంది కదా, ఎవడన్నా మీ ఊళ్ళో కాంగ్రెస్ వాడు ఎక్కువ మాట్లాడితే ఓ క్రూజర్ కి ర్యాక్ తీసుకొని 10 మంది కాంగ్రెస్ ఉన్న కూర్చోబెట్టుకొని మీరు కూడా ఇద్దరు కూర్చొని ఛత్తీస్గఢ్ అంటే తిప్పుకరండి వాడిని పోయి. ఆడ కళ్యాణ లక్ష్మి ఉందా, కేసీఆర్ కింట ఉందా, దావఖాన్ ఉన్నదా, ఆడ రైతు బంధు ఉన్నదా, రైతు బీమా ఉన్నదా, పగటి పూట కరెంటు ఉందా, తిప్పుకస్తిగా వాడు నోరు మూస్తాడు. ఈడ కాదురా మాట్లాడేది, పోదాంపా అని మీరే మన పార్టీ తరఫున ఓ క్రూజర్ కిరాయి తీసుకొని ఇంత పులిహోర చేసుకొని ఆ కాంగ్రెస్ వాళ్ళని ఎక్కించుకొని ఆ ఛత్తీస్గఢ్ లో ఒక 4-5 ఊర్లు తిప్పుకరండి. ఇక వాడు మళ్ళా మాట్లాడాడు. ఎందుకంటే మన పని మనకు తెలియదు, పక్కూళ్ళకి పోతే మనం మంచిగా చేసినామా చెడ్డగా చేసినామా తెలుస్తుంది. ఇంకెవడన్నా కాంగ్రెస్ వాడు గట్టిగా మాట్లాడితే ఏమనకూరు అని, పోదాం పారా కిరాయి మేమే పెట్టుకుంటాం, అన్నం మేమే పెడతాం, పామి కాంగ్రెస్ పాలన ఎట్లుందో చూపిస్తా అని చెప్పారు. గట్లయితే ఇంకోసారి వాడు మాట్లాడు అంతేనా కదా, ఈడ కూర్చొని మాట్లాడు కాదు కదా. మరి 15 మీరే ఉన్నారు కదా, ఆడ మంచిగా చేయాలి కదా. ఇప్పుడు ఆడ చెల్లెని రూపాయి ఈడ చేస్తారా, ఆడ చేయని వాళ్ళు ఈడ చేస్తారా, ఇది చెవులల్లో పూలు పెట్టుడు కాదా, ఇది మోసం చేయడం కాదా. అందువల్ల మోసపోతే ఘోషపడతాం. కాంగ్రెస్ వాళ్ళు ఉత్తగా మనను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. చెన్నూరులో మీరు పెద్ద మెజార్టీతో సుమన్ గారిని గెలిపించండి, ఈ చెన్నూరు అభివృద్ధికి మేమందరం కలిసి ముందుకు తీసుకుపోతాం. ఇవాళ సుమన్ ఇక్కడ గెలవాలి, అక్కడ కేసీఆర్ సార్ హ్యాట్రిక్ కొట్టాలి. సో ఆ రకంగా అందరం ముందుకు పోదాం. ఎండ బాగుంది దగ్గరికి ఇంకా మిమ్మల్ని ఎక్కువ తిప్పల పెట్టను. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.